మనకు చేయటానికి అవకాశం ఉంటుంది. అయితే సార్, ఇప్పుడు ఆర్టీపీసీఆర్ టెస్ట్లో ఒమిక్రాన్ వైరస్ని గుర్తించలేకపోతున్నాం, దాన్ని సీక్వెన్స్కి పంపిస్తున్నాం అంటున్నారు కదా, సో ఈ రిజల్ట్ రావడానికి మనకి ఎంత టైం పడుతుంది? ఈ మధ్య కాలంలో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అనేది అందిస్తున్నారు? సో ప్రజలందరూ ఒక్కటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒమిక్రాన్ అనేది ఆర్టీపీసీఆర్లో రాదు అనేది అయితే తప్పు. ఒమిక్రాన్ వైరస్ అనేది ఈ యొక్క స్పైక్ ప్రోటీన్లో ఇందాక చెప్పినట్టు 30 మ్యూటేషన్స్ వల్ల దాని యొక్క ప్రభావం, దాని యొక్క అంటుదల అంటాం, కొంత ఎక్కువగా ఉండటం అనేది కనిపించింది. కానీ వేరే జీన్స్, ఏదైతే ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్లో వేరే జీన్స్ అనేది సీక్వెన్సింగ్ చేసి చూస్తూ ఉంటాము, వాటిలో కనిపిస్తుంది కాబట్టే వీళ్ళు పాజిటివ్గానే నిర్ధారణ చేయడం జరుగుతుంది. సో ఆర్టీపీసీఆర్ టెస్ట్ వల్ల కోవిడ్ వైరస్ అనేది డెఫినెట్గా బయటపడుతుంది. దీంట్లో కూడా ఒక ఇండైరెక్ట్ మెథడ్ ఆఫ్ కనుక్కునేది ఏంటంటే ఎస్ జీన్ జంప్ అంటాం. అంటే ఎస్ జీన్ ఏదైతే స్పైక్ ప్రోటీన్ జీన్ ఉంటుందో ఇది కనిపించదు. దీంతోపాటు ఓఆర్ఎఫ్ జీను లేకపోతే ఆర్డీఆర్పి జీను వేరే ఎన్ జీన్లు అనేది చూడటం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఎస్ జీన్ జంప్ ఉండి ఈ యొక్క మూడు జీన్స్ గనక కనుక్కుంటే ఇది మోస్ట్ లైక్లీ ఒమిక్రాన్ వేరియంట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో మిగతా సాధారణంగా మనం ప్రస్తుతం ఉన్న ఆర్టీపీసీఆర్ ల్యాబ్లు అన్నిట్లోనూ కూడా మనకి కోవిడ్ టెస్టులు అనేది జరుగుతుంది. దీంట్లో మనకి ఒమిక్రాన్ అనేది కనుక్కోవటం, అంటే ఒమిక్రాన్ అని 100% చెప్పలేకపోయినా కోవిడ్ ఉంది అనేది చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో 80 నుంచి 90% వరకు వీరికి నార్మల్ ఆర్టీపీసీఆర్ టెస్ట్లు అనేది జరుగుతుంది. దీంతోపాటు ఎస్ జీన్ జంప్ గనక డెఫినెట్గా ఆ కిట్లో గనక ఎస్ జీన్ జంప్ కనుక ఉంటే డెఫినెట్గా ఇది ఒమిక్రాన్ అనేది నిర్ధారణ చేయొచ్చు. సో సాధారణంగా జీన్ సీక్వెన్సింగ్ ఎట్లా చేస్తాం, ప్రభుత్వం వారు సుమారుగా 5%, అంటే 3 నుంచి 5% వరకు సాధారణ అన్ని ఆర్టీపీసీఆర్ ల్యాబుల నుంచి తీసుకుని వీరు జీన్ సీక్వెన్సింగ్ అనేది చేయటం జరుగుతూ ఉంటుంది. ఎక్కడంటే మన సిసిఎంబి కానీ లేకపోతే ఢిల్లీ ఎయిమ్స్లో కానీ వైరాలజీ ల్యాబ్స్లో కానీ చేయటం జరుగుతుంది, పూణే ఎన్ఐవిలో కానీ చేయటం జరుగుతుంది. సో ఇట్లా చేసినప్పుడు సుమారుగా 5% వరకు చేయటం అంటేనే చాలా టైం పట్టే అవకాశాలు ఉంటాయి. సుమారుగా ఒక 5 రోజుల నుంచి 7 రోజుల వరకు కూడా ఈ జీన్ సీక్వెన్సింగ్ నెంబర్స్ బట్టే కానీ మనకి తెలియటానికి అవకాశం. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నార్మల్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకున్నా సరే అసలు కోవిడ్ ఉందా లేదా అనేది తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కనుక మన భారతదేశంలో చూసుకుంటే 21 కేసులు నిన్నటికి నమోదవటం, రాజస్థాన్లో 9 కేసులు, మహారాష్ట్రలో 7 కేసులు, తర్వాత ముందుగా కర్ణాటకలో 1, తెలంగాణలో కొన్ని ఉండే అవకాశాలు ఉన్నాయనేది చెప్పడం అనేది జరుగుతాం. సో ఇవన్నీ చూసుకుంటే కొంతవరకు మనకి సమయం ఒక 3-4 వారాలు అనేది డెఫినెట్గా ఉంది. ప్రజలందరూ కొంతవరకు జాగ్రత్త, సోషల్ డిస్టెన్సింగ్, హ్యాండ్ శానిటైజేషన్, మాస్క్ వేసుకోవటం అనేది తప్పనిసరి. దీంతోపాటు వ్యాక్సిన్ యొక్క ప్రాధాన్యత, వ్యాక్సిన్ ప్రతి వారు కూడా వేసుకోవాలి, 2వ డోసు వేయించుకోవాలి. వారికి కనుక యాంటీబాడీస్ కనుక తక్కువ ఉంటే డెఫినెట్గా 3వ డోసు కూడా వేయించుకుంటే కొంతవరకు వారికి రోగనిరోధక శక్తి పెరగటం, అట్లీస్ట్ 60% వరకు మనం ఒమిక్రాన్ నుంచి కాపాడుకునే అవకాశం. వచ్చినా సరే ఈ 40% ఏదైతే 60% కాపాడుకుంటారు, 40% కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ 40%లో కూడా మనకి సీరియస్ అయ్యే అవకాశాలు సుమారుగా 60 నుంచి 70% వరకు తగ్గుతుంది. అంటే సుమారుగా ఒక 10 నుంచి 20% వరకు మాత్రమే మనకి కొద్దిగా సీరియస్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఈ సీరియస్ పేషెంట్స్కి మనకి బెడ్స్ దొరికే అవకాశమే కానీ, ఆక్సిజన్ దొరికే అవకాశమే కానీ హెల్త్ కేర్ సిస్టము మనకి కొంతవరకు అనుగుణంగా ఉంటుంది. అదే గనక ఒక 20% నుంచి 30% గనక ప్రతి వారికి బెడ్ కావాలి, ప్రతి వారికి ఆక్సిజన్ కావాలంటే ఏదైతే డెల్టాలో మనం సడన్గా చూసి మనం ఆ విపత్తుని మనం ఎదుర్కొన్నామో అదే పరిస్థితి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ప్రతి వారు ముందుకెళ్ళి వారి యొక్క వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వారి యొక్క జాగ్రత్తలు అనేది మరవకుండా పాటిస్తే డెఫినెట్గా ఈ ఒమిక్రాన్ నుంచి కూడా మనం గెలిచే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, అయితే ఒమిక్రాన్ వేరియంట్ని తీవ్రతను అంచనా వేయడానికి ఇంకా ఎంత సమయం వేచి చూడాలంటారు? సో నవంబర్ 23-24 మనం సౌత్ ఆఫ్రికాలో కనుక్కున్న దగ్గర నుంచి సుమారుగా వారికి ఒక 75,000 నుంచి 1,00,000 కేసులు పూర్తిగా నమోదవటం అనేది సుమారుగా జరుగుతుంది. ఎప్పుడైతే వీరు 3-4 వారాలు కనుక చూస్తే వారికి ఈ కాంప్లికేషన్ రేట్స్ ఎంతవరకు ఉంటాయి, వీరు ఎంతవరకు వ్యాప్తి చెందిస్తున్నారనేది మనకి తెలియటానికి అవకాశం. ఒక 3 రోజుల క్రితం మొదటి మరణాన్ని మనం ఒమిక్రాన్ నుంచి చూడటం అనేది జరిగింది. సో మరణాల సంఖ్య ఉండకూడదు అనేది అయితే కాదు, మరణాల సంఖ్య ఉంటుంది కానీ దానికి మనం ఎంతవరకు మనం తయారుగా ఉన్నాం, మన హెల్త్ కేర్ సిస్టమ్ ఎంతవరకు తయారుగా ఉంది, మనం ఎంత
ఎదుర్కొనే శక్తి మనల్నే మనకి సమయం ఇస్తుంది. ఈ అన్ని చాలా చాలా ఇంపార్టెంట్. సమయాన్ని వృధా చేయకోకుండా మనకి ప్రస్తుతం ఉన్న ఇంటర్నేషనల్ ట్రావెల్ కూడా ప్రస్తుతానికి ఆపేసి కొంత సామర్థ్యతను కనుక పెంచుకుంటే డెఫినెట్గా మనం ఒమిక్రాన్ అనేది మనం ఎదురుండి పోరాడే అవకాశాలు ఉంటాయి. అయితే సార్, ఇప్పుడు వ్యాక్సిన్ 2 డోసులు తీసుకున్న వారికి కూడా వస్తుంది ఈ వైరస్, కానీ ప్రభావం అంత ఎక్కువగా చూపించట్లేదు అంటున్నారు, ఇది ఎంతవరకు నిజమంటారు? సో ఇందాక చెప్పినట్టు వ్యాక్సిన్ తీసుకుంటే పూర్తిగా రాదు అనేది అయితే కాదు. సో సుమారుగా 70-80% వరకు కాపాడుకోవచ్చు. సో వ్యాక్సిన్ తీసుకున్న వారు అందరూ కూడా జాగ్రత్తలు మరిచి ముందుకెళ్ళి నాకేం కాదులే అనే ఒక అలసత్వాన్ని ప్రదర్శించొద్దు. కొంతవరకు 70% వరకు కాపాడటం అనేది గణాంకాలో తెలుస్తాయి, మనకి 1,000,000 డోసులు వేసినప్పుడు కూడా తెలిసింది. ఒక 0.2% నుంచి 0.5% వరకు కొద్దిగా రియాక్షన్స్ అనేది రావటం జరిగింది, కొంతవరకు రక్తం చిక్కబడటం అనేది జరిగింది, కొంతమందికి స్ట్రోక్స్ రావటం జరిగింది. ఇది 0.2% అనేది కొంతవరకు ఉంది, ఇది మనం యాక్సెప్ట్ చేయాలి. కానీ మనకు మెరుగైంది, మనకి మంచి జరిగేది 70% నుంచి 70% వరకు జరుగుతున్నప్పుడు మనకి ముందుండి వ్యాక్సినేషన్ అనేది చేయించుకోవాలి. దీంతోపాటు వ్యాక్సిన్తో పాటు మనకి జాగ్రత్తలు అనేది కూడా మరవకుండా డెఫినెట్గా ముందుకు తీసుకెళ్ళాలి. అయితే ఇప్పుడు ఈ 3 రోజుల్లో చూసుకుంటే గనుకను